కరోనా నియంత్రణలో భాగంగా విధులు నిర్వహిస్తున్న పోలీస్ సిబ్బందికి ప్రకాశం జిల్లా కందుకూరి డిఎస్పీ కండే శ్రీనివాసులు చేతుల మీదుగా పోలీసులకు డ్రై ఫ్రూట్స్ మెడిసిన్ కిట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా డిఎస్పీ కండే శ్రీనివాసులు మాట్లాడుతూ కరోనా నియంత్రణలో భాగంగా విధులు నిర్వహిస్తున్న పోలీస్ సిబ్బంది కరోనా సోకకుండా అప్రమత్తంగా ఉండాలన్నారు. అదే విధంగా కుటుంబ సభ్యులను బంధువుల ఇళ్లకు పంపించవద్దని, అలాగే బంధువులను పోలీస్ సిబ్బంది ఇంటికి పిలిపించుకోవద్దని ఆయన సూచించారు. పోలీస్ సిబ్బందికి డ్రై ఫ్రూట్స్ మెడిసిన్ కిట్లు ఇచ్చిన దాతలు పామూరు మండల మాజీ వైస్ ఎంపీపీ పువ్వాడి రాంబాబు, నరేంద్ర, అమ్మ ఏజెన్సీ వాసన్లు ఈ సందర్భంగా ఆయన ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో సర్కిల్ ఇన్స్పెక్టర్ ఎ శివరామకృష్ణారెడ్డి, ఎస్ఐ అంబటి చంద్రశేఖర్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. అట్లాగే ఎప్పటికప్పుడు డీసీపీ గారు, గవర్నర్ ఎస్పీ గారు, ఐసీ గారు ఆదేశాల మేరకు ఎప్పటికప్పుడు ప్రజలు మనం అవగాహన కల్పిస్తూ ఉన్నాం. కాకుంటే లాక్డౌన్ తర్వాత పామూరులో మీకు తెలుసు కొంచెం స్పీకర్ ముందు ఎక్కువగా రావడం జరిగింది. అందులో సౌండ్ బాక్స్ ముందు పెట్టండి. ఇక్కడ లోకల్ గా ఎస్ఐ గారు, సిఐ గారు, సిబ్బంది మళ్ళా ప్రజలకు అవగాహన కల్పించి వారి సహకారంతో లాక్డౌన్ గట్టిగా అమలు చేసినందుకు చాలా వరకు కంట్రోల్ చేయగలిగింది. అయితే ఇదే పద్ధతి కేసెస్ పెరిగినప్పుడు లాక్డౌన్ ప్రకటించడం, మళ్ళా తగ్గినప్పుడు లాక్డౌన్ తీసేయడం కరెక్టే, కానీ లాక్డౌన్ రిలాక్సేషన్ ఇచ్చినా కానీ స్పీకర్ ముందు పెట్టించుకోవాల్సింది ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా మూడు సిస్టంలు మారకూడదు. మాస్క్ వేసుకోవడం, భౌతిక దూరం ఉండడం, చేతులు బయటికి వచ్చినప్పుడు వాష్ చేసుకోవడం మర్చిపోకూడదు. అట్లాగే మన ఇళ్ళు పరిసరాలు కూడా శుభ్రంగా ఉంచుకోవడం కూడా మర్చిపోవద్దు. ఎంతవరకు వైరస్ పూర్తిగా తగ్గే వరకు కూడా ఇదంతా పాటించాలి. నమస్కారం. మనందరికీ తెలుసు గత మూడు నెలలుగా కరోనా ఈ వ్యాధి పట్ల అప్రమత్తత కోసం అనేక విధుల్లో పోలీస్ సిబ్బంది అధికారులందరూ నిమగ్నమై ఉన్నారు. దానిలో భాగంగా కొంత ఎస్పీ గారి శ్రీ సిద్ధార్థ కౌశల్ గారి ఆదేశాల మేరకు మన డిఎస్పీ కండే శ్రీనివాసరావు గారి ఆధ్వర్యంలో సబ్ డివిజన్లో ప్రతి పోలీస్ స్టేషన్లో కూడా దాతల సహాయంతో మరి పోలీసు సిబ్బందికి మెడికల్ కిట్, సి విటమిన్, డి విటమిన్, అట్లాగే జింకోవిట్, మల్టీవిటమిన్ ట్యాబ్లెట్స్తో పాటు డ్రై ఫ్రూట్స్, ఐదు రకాల డ్రై ఫ్రూట్స్ సేకరించడం జరిగింది. వాటిని సిబ్బందికి అందజేసి ఈ యొక్క విపత్కర పరిస్థితుల్లో డ్యూటీ ఇంకా అలర్ట్ గా ఇవి ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఇక్కడ పామూరు పట్టణానికి సంబంధించి పామూరు పట్టణ పోలీస్ సిబ్బందికి అందజేయడం కోసం శ్రీ పువ్వాడ రాంబాబు గారు ఈ యొక్క ఆర్టికల్స్ అన్ని కూడా డొనేట్ చేశారు. వారికి మా పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం.